arshieya cookings ee roju manam tomato kothimeera pachadi chestam andi tomato kothimeera pachadi ki kavalsina padarthalu ento ok sari chusdama tomato landi nenu 4 cut chesi pettukunanu tarvata kothimeera andi maamulu ante manam kothimeera ekkuga garnish ki daniki use chestuntam kada so ila kotta ganamata different ga kothimeera andi 1 cup oka 4 tomatoalu cut chestunanu tarvata karivepaku popu dinsulu kandi red chilli green chilli 3 వెల్లుల్లి అండి ఒక 5 రెమ్మలు వెల్లుల్లి అన్నమాట చూడండి చూసారు కదా ఇప్పుడు ఎలా చేయాలంటే చూద్దాం చూసారు కదండి ఇప్పుడు ఎలా చేయాలంటే చూద్దాం మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేయండి చూడండి pan లో మనం ఆయిల్ వేసాం కదా ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేద్దాం టమాటాలు కొద్దిమీర కొత్తిమీర బాగా వాష్ చేసుకున్నాం కదా కొత్తిమీర తర్వాత రెడ్ చిల్లీ అండి ఈ వెల్లుల్లి ఇవి బాగా ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో లైట్ గా ఫ్రై చేద్దాం ఇది చాలా సింపుల్ రెసిపీ అండి 5 మినిట్స్ లో అవుతుంది ఇది దోశలోకి ఇడ్లీలోకి చాలా టేస్ట్ ఉంటుంది రైస్ తో కూడా బాగుంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో లైట్ ఆయిల్ వేసాం కదా ఆయిల్ లో ఫ్రై చేసుకుందాం ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అవనిద్దాం మూత పెట్టేద్దాం ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాం చూడండి కుక్కర్ చూడండి ఈ వాటర్ అంతా మనకి కొంచెం దగ్గర అవ్వాలి ఫ్లేమ్ హై పెట్టుకోండి ఎందుకంటే టమాటాలు అంతగా ఎక్కువ కుక్కాల్సిన అవసరం లేదు లైట్ గా అయినా సరిపోతుంది అది కంప్లీట్ గా దగ్గర అవ్వాలి మనకి ఏం వండుకోవాలో తెలియకున్నప్పుడు రైస్ లోకి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ చూడండి 5 మినిట్స్ లో అవుతుంది మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకోవచ్చు ఇది 2 డేస్ అయినా నిలువ ఉంటుంది ఎందుకంటే మనం వాటర్ ఏది యాడ్ చేయం కాబట్టి ఇది 2 రోజులు మీరు 2 రోజులు 3 రోజులు కూడా యూజ్ చేసుకోవచ్చు రైస్ లోకి ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుంది చూడండి మొత్తం దగ్గర అవుతుంది చూడండి కొంచెం కూడా ఇలా మనకి వాటర్ రాకూడదు అన్నమాట అప్పటి వరకు బాగా ఫ్రై చేయాలి మీరు కావాలనుకుంటే అన్ని సపరేట్ సపరేట్ కూడా వేయించుకోవచ్చు సపరేట్ సపరేట్ అంటే టైం ఎక్కువ అవుతుంది సో అందుకే ఇలా అన్ని కలిపి మిక్స్ చేసి ఫ్రై చేసుకోవడం బెస్ట్ నాకు తెలిసి Thank you.
చేయండి, రెడీ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని చల్లగొనిద్దాం. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ చల్లగొనిద్దాం. తర్వాత మిక్సీ గ్రైండ్లో గ్రైండ్ చేసుకుందాం. సిజర్లో వేసేద్దాం దీన్ని. వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. సాల్ట్ వేసి, వాటర్ వేయకూడదండి. చూసారు కదా, ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకుందాం. రుచికి తగ్గ సాల్ట్ అన్నమాట, మీకు మీ టేస్ట్ తగ్గ సాల్ట్ మీరు వేసుకోండి. సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకుని పోపు పెట్టుకుందాం. అదే పాన్లో మనం ఆయిల్ వేసాము, దాంట్లోకి రెడ్ చిల్లీ, కరివేపాకు, పోపు దినుసులండి. చూడండి, పోపు రెడీ అయింది కదా. ఇప్పుడు బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేద్దాం. దీన్ని బాగా మిక్స్ చేయండి. సో ఇదంతా కంప్లీట్గా మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చాలా సింపుల్ కదండి, 5 మినిట్స్లో అయింది కదా. మీ ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి, సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం టమోటా, కొత్తిమీర టమోటా పచ్చడి రెడీ. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా సింపుల్. చూడండి, 5 మినిట్స్లో అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఉంటుందండి, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది కదా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.